బాగుందో థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ మధు. ఇక కేసీఆర్ గారు ఈరోజు వార్నింగ్ ఇచ్చారు, అందరి లిస్ట్ నా దగ్గర ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఏదైనా తేడా వస్తే టికెట్ ఇవ్వడం కాదు అసలు ముందు పార్టీలోంచి బయటికి పంపించేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలందరికీ. సో ముందస్తు గురించి కూడా కామెంట్స్ చేశారు అధినేత కాబట్టి కేసీఆర్ గారు, ఆయనే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఆయనే మంత్రి పదవులు ఇవ్వాలి కాబట్టి మీ అందరి సంగతులు నా దగ్గర ఉన్నాయి నేను కట్ చేస్తాను అన్నారు కాబట్టి సరిపోయింది. రేపు ఇందుట్లోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు మీ సంగతులు మా దగ్గర ఉన్నాయి అంటారు. అంటే రాజకీయాల్లో అంటే పార్టీ డిసిప్లిన్ ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్లో ఇది ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడారు తర్వాత ఎప్పుడు సందర్భం సమయం టికెట్లు ఇవ్వనప్పుడు అప్పుడు మాట్లాడుతుంటారు. అంటే జరుగుతున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే తోక కట్ చేస్తాం అంటే ఒక భయం పెట్టడం అయితే అవసరం. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు అనవసరమైనటువంటి ఆర్థిక వివాదాల్లో ఇరుక్కున్నారు, అనేక మంది రియల్ ఎస్టేట్ వివాదాల్లో ఇరుక్కున్నారు, అనేక మంది వాటిని పరిధికి దాటి వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి ఇప్పుడు సమస్యలో సుడిగుండంలోకి వెళ్ళారు. ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన ఏర్పడింది. ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన కామెంట్ చేశారు. సరే ఏదన్నా కానీ శ్రీనివాస్ ఉన్నట్టున్నారు. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి ముందస్తు ఎన్నికల అంశం గురించి కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యేలు తమ పరిధులు దాటితే లేదా అవినీతి అక్రమాల జోలికి వెళితే తోక కట్ చేస్తాం అని చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే మంత్రి నిరంజన్ రెడ్డి గారిని కూడా ఏదో రాళ్ళు వేస్తారంటే మీరు ఎందుకు ఆ రాళ్ళకు స్పందించాలి, మీకేం పని లేదని కొంచెం అంటే కొద్దిగా ఆయనదైనటువంటి సహజమైనటువంటి శైలి ఒక పాత స్టైల్ ఒకటి ఉండిద్ది ఎవరి దగ్గర కేసీఆర్ గారి దగ్గర, అది ప్రేమతో తిట్టినట్లుండిద్ది, ఆప్యాయతతో అరిచినట్టుండిద్ది, చివరికి ఆయన చెప్పాలనుకున్నది చెప్పినట్లుండిద్ది. ఏంటి ఎలా చూడాలి, ఏంటి ఆ మీటింగ్ సారాంశం ఏంటి ఏంటి సార్? ఇక సీఎం కేసీఆర్ మరి మునుపటిలాగాకుండా కొంత విభిన్నంగా అంటే తెలంగాణకు మూడోసారి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్కు సంబంధించిన ప్లీనరీ సమావేశం మరి చివరిది కూడా సార్, ఎందుకంటే 2023 తర్వాత మరొక ప్లీనరీ ఎప్పుడైతే 1 ఏప్రిల్ జరగనుందో ఇక అది మొదటి అవుతుంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది 22వ ఆవిర్భావ సభ, అలాగే దీంట్లో ప్రతినిధుల ప్లీనరీ కూడా జరిగింది. తెలంగాణ భవన్లో చాలా సాదాసీదాగా ఒక 300 మందితో సీఎం కేసీఆర్ ఇవాళ మరి ఆయన అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది సార్. అయితే మున్పటికంటే భిన్నంగా మాత్రం సీఎం కేసీఆర్ మాత్రం గత కొన్ని రోజులుగా కూడా ఆయన సిట్టింగ్లకే సీట్లు ఇస్తాం, పద్ధతి మార్చుకోండి, పనితీరు మార్చుకోండి, మెరుగుపరచుకోండి అని బుజ్జగించు చెప్పిన విధానం అయితే ఇవాళ కనిపించలేదన్నట్టు తెలుస్తుంది సార్. చాలామంది ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి అని సీరియస్గా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక మార్చుకోకపోతే ఖచ్చితంగా మీ తోకలు కత్తిరిస్తామని కూడా సీఎం కేసీఆర్ ఇదే సమావేశంలో మరి ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన కొంతమంది మరి ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది. సో వారికి సంబంధించిన సర్వే పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. సో మీరు ఖచ్చితంగా మారాలి, లేకుంటే మీకు ఆ పార్టీ నుంచి కూడా మరి ఉద్వాసన తప్పదనే రీతిలో కూడా మరి సీఎం కేసీఆర్ చెప్పడం సంచలనంగా మారింది సార్. ఇక దళిత బంధు పథకం ఒకటైతే ఇప్పుడు మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇలాంటి స్కీమ్తో ముందుకెళ్లాలని వెళ్తున్న క్రమంలో మరి దళిత బంధు స్కీమ్ పట్ల కూడా మరి చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ఇప్పటికే 2 నుంచి 3 లక్షల రూపాయలు కూడా వసూలు చేసినట్టు నా దగ్గర చిట్టా ఉందని కూడా మరి ఇదే సమావేశంలో సీఎం కేసీఆర్ మరి వారందరికీ పైన కూడా ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మరి ఇది చివరి వార్నింగ్, మీరు మార్చుకోకపోతే మరి ఈ దళిత బంధు ఇష్యూకి సంబంధించి కూడా మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పడం అయితే సంచలనంగా మారింది. ఇక మరి వ్యవసాయ శాఖ మంత్రి మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా మరి మొన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు చేసిన ఆరోపణలపై కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం పట్ల కూడా సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సో మరి ఎవరో దారిన పోయే దానయ్య లాంటి వాళ్ళు మాట్లాడితే నువ్వెందుకు స్పందిస్తున్నావని చెప్పి కూడా సీరియస్ అయినట్లు సమాచారం అందింది సార్. ఇక దీనికి సంబంధించి ఓవరాల్గా మరి ఉదయం పూట మరి 11:30 గంటలకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఇక మరి 2001లో మరి టీఆర్ఎస్ పార్టీ 1 ఏప్రిల్ అంటే ఇదే రోజున కూడా పార్టీ ఆవిర్భావం జరిగింది. మరి ఇక 22వ మరి అంటే ఈరోజు 1 ఏప్రిల్ మరి 22వ ఆవిర్భావ సభ కూడా మరి చాలా సాదాసీదాగా మరి అంటే జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికక్కడ చేశారు. అయితే 22వ మహాసభకు సంబంధించి ప్రత్యేకత ఏంటంటే ఈ 2001లో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా
ఆవిర్భవించింది. ఇక మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా నిర్వహించడం అయితే మరి చాలా సాదాసీదగా తెలంగాణలో కేవలం 300 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల సమక్షంలో చేయడం అయితే మరి చూడవచ్చు. అయితే మొదట రాష్ట్ర రాజకీయాల గురించి మరి ఎమ్మెల్యేల పనితీరు గురించి ఎంపీల పనితీరు గురించి కొంత సీఎం కేసీఆర్ అయితే పద్ధతి మార్చుకోవాలని సీరియస్గా చెప్పినట్టు తెలుస్తుంది. తర్వాత ఇక లంచ్ తర్వాత మరి దేశ రాజకీయాల్లో మరి మా పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మరి తలసరి ఆదాయంలో మనం 100,000 రూపాయల కన్నా ఎక్కువ మన తలసరి ఆదాయం ఉంది. సో మహారాష్ట్రలో కూడా మరి ప్రభుత్వం దేశ రాజకీయాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవటం మనకి వద్దులే, కానీ మన పరిస్థితి మన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడున్న ప్రస్తుతంలో ప్రస్తుతం రేపు ఎన్నికలు కాబట్టి ఎన్నికలు యథావిధిగా అంటే నవంబరా అక్టోబరా సార్? అక్టోబర్లో మరి నోటిఫికేషన్ అంటే యథావిధిగా జరుగుతాయి, ముందస్తు ఎన్నికలు లేవని చెప్పి సీఎం కేసీఆర్ అయితే ఫైనల్గా చెప్పేశారు సార్. మరి గత కొంత కాలంగా సచివాలయ ఓపెనింగ్ కూడా ఉందని రమ్మని ఆహ్వానించినట్లున్నారు కదా అందరికి ముహూర్తాలు కూడా చెప్పేసినట్టు. ఈ యొక్క కొత్త సచివాలయానికి సంబంధించి కూడా మరి ఓపెనింగ్ కోసం అందరు కూడా 12:45 అంటే లంచ్ వరకు చేరుకోవాలని కూడా మరి సీఎం కేసీఆర్ ఇదే మీటింగ్ నుంచి వాళ్ళందరూ కూడా ఆహ్వానం చెప్పారు సార్. ఓకే ఓకే రైట్ శ్రీనివాస్, ఇక టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏది అవతారు?